హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. మనం తరచుగా కోమాలో వెళ్ళారనే పదం వింటూ ఉంటాం. అయితే అసలు కోమా అంటే ఏమిటి? కోమాలోకి ఎలాంటి పరిస్థితుల్లో వెళ్తారు? అసలు కోమాలోకి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఈరోజు ఈ వీడియోలో మనం ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. కోమా అనేది ఒక గ్రీక్ పదం. దీనికి గాఢ నిద్ర లేదా డీప్ స్లీప్ అని అర్థం. కాకపోతే ఇక్కడ నిద్రకి కోమాకి చాలా తేడా ఉంది. నిద్రలో ఉండే వ్యక్తి తన చుట్టూ ఏదైనా జరిగినా, ఏదైనా శబ్దం వింటే వెంటనే లేస్తాడు. కానీ కోమాలో ఉన్న వ్యక్తి మనం ఎలాంటి శబ్దాలు చేసినా, కోమాలో ఉన్న వ్యక్తి మాత్రం కోమా నుంచి బయటకు రాలేడు. ఎటువంటి శబ్దాలకు కానీ, లైట్కి కానీ, చర్మం యొక్క స్పర్శకు కానీ రెస్పాండ్ అవ్వరు. గుచ్చినా కొట్టినా ఏం చేసినా కూడా ఎలాంటి నొప్పి కలగదు. సాధారణ భాషలో చెప్పాలంటే కోమాలోకి వెళ్ళడం అంటే బ్రెయిన్ కంప్లీట్గా షట్ డౌన్ అయిపోవడం. కోమాలో ఉన్నప్పుడు బ్రెయిన్ షట్ డౌన్ అయి దానికదే రిపేర్ అవుతుంది. ఇక కోమాలోకి ఎందుకు వెళ్తారనే విషయానికి వస్తే, మన బ్రెయిన్లో రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది. ఇది మనం నిద్రలోకి వెళ్ళడానికి, మెలకువగా ఉండడానికి మధ్య ఉండే ఒక స్విచ్ లాంటిది. ఈ రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ ప్రాంతానికి బ్లడ్ సప్లై కానీ ఆక్సిజన్ సప్లై కానీ అందకపోతే బ్రెయిన్ షట్ డౌన్ అయిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో మనుషులు కోమాలోకి వెళ్తారు. వీటితో పాటు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు, బ్రెయిన్ ట్యూమర్ వల్ల ఏదైనా గట్టి దెబ్బ తగిలినప్పుడు, లేదా పాయిజన్ డ్రగ్స్ లాంటివి ఎక్కువగా తీసుకున్నా కూడా కోమాలోకి వెళ్లే అవకాశం ఉంది. మామూలుగా డయాబెటీస్ వల్ల కూడా కోమాలోకి వెళ్లే అవకాశం ఉంది. డయాబెటీస్ వచ్చినప్పుడు బ్లడ్లో షుగర్ లెవెల్స్ బాగా పెరిగిపోతాయి. ఒక్కోసారి రక్తం మెదడుకు చేరుకోదు. అలాగే కోమాలో ఉండే వారికి ఎన్నో రకాల హాలుసినేషన్లు కలుగుతాయి. కానీ కోమా నుండి బయటకు వచ్చేసరికి అవేవి వారికి గుర్తుండవు. కోమాలో ఉన్నప్పుడు బ్రెయిన్ చాలా తక్కువ ఎనర్జీని ఉపయోగించుకుంటుంది. బయట ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోతాయి. కోమాలోకి వెళ్ళినప్పుడు కొన్ని నిమిషాల నుంచి కొన్ని సంవత్సరాల వరకు కూడా కోమాలోనే కొనసాగించే అవకాశం ఉంది. సాధారణంగా ఈ సమయం 2 నుంచి 4 వారాల వరకు ఉంటుంది. ఒక రోగి ఎంతకాలం కోమాలో ఉంటే అతను కోమా నుంచి బయటకు రావడానికి అంత ఎక్కువ సమయం పడుతుంది. అయితే కోమాలో కూడా 2 రకాలున్నాయి. అందులో మొదటిది వెజిటేటివ్ స్టేట్. ఈ రకం కోమా ఉన్న వ్యక్తికి ఎలాంటి రెస్పాన్స్ ఉండదు. కానీ బాడీలో చిన్న చిన్న మూమెంట్స్ ఉంటాయి. ఉదాహరణకి ఆవలింతలు రావడం, కనురెప్పలు కొట్టుకోవడం లాంటివి. ఇవి కాకుండా సాధారణంగా గాలి పీలుస్తూ ఉంటారు, హార్ట్ బీట్ ఉంటుంది, తన ప్రమేయం లేకుండా జరిగే కొన్ని పనులు జరుగుతూ ఉంటాయి. ఇక 2వది డీప్ కోమా. ఈ రకం కోమాలో ఉన్న వాళ్ళలో ఎటువంటి రెస్పాన్స్ ఉండదు. గాలి పీల్చుకోవడం, చివరికి హార్ట్ బీట్ కొట్టుకోవడం కూడా కొన్నిసార్లు మిషన్ల ద్వారా జరిపిస్తారు. ఈ కోమాలో ఉన్న మనిషి యొక్క కాన్షియస్నెస్ను చెప్పడానికి గ్లాస్గో కోమా అనే స్కేల్ మెజర్మెంట్ ఉంటుంది. దీనిలో 3 నుంచి 15 వరకు స్కోర్ ఉంటుంది. దీనిలో 3కి దగ్గరగా ఉంటే దాన్ని డీప్ కోమా అని, అదే 15కు దగ్గరగా ఉంటే ఆ వ్యక్తి కొంచెం కొంచెంగా రెస్పాండ్ అవుతున్నాడని అర్థం. ఈ స్కేల్లో 3 నుంచి 5 వరకు స్కోర్ ఉండేవాళ్ళు కోమా నుంచి బయటకు రావడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటుంది. కానీ స్కేల్ మీద 11 నుంచి 15 వరకు ఉంటే వాళ్ళు కోమా నుంచి బయటకు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఒక వ్యక్తి కోమాలో ఉంటే కోమా నుంచి బయటకు తీసుకురావడానికి ఎటువంటి మెడిసిన్ లేదు. ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. బ్రెయిన్ దానికదే రీసెట్ అయిన తర్వాత కోమా నుంచి మనుషులు బయటకు రావడం జరుగుతుంది. అమెరికాకు చెందిన ఎడ్వర్డ్ ఒబారా అనే ఒక మహిళ ఏకంగా 42 సంవత్సరాలు కోమాలోనే ఉంది. ఇప్పటి వరకు ఎక్కువ సమయం కోమాలో ఉన్న వ్యక్తి ఈవిడి. సో గాయ్స్, విన్నారు కదా, మొత్తంగా ఇవి కోమాకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు. ఈ వీడియో ద్వారా మీరు కొన్ని కొత్త విషయాలు తెలుసుకుని ఉంటారని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరగా ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో తెలపండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. హాయ్, దిస్ ఇస్ రాహుల్ విజయ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాప్ డాట్ కామ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాప్. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టాప్. సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాప్. హాయ్ ఎవరీవన్, దిస్ యశ్వంత్ హియర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టాప్.